కోటవరట్ల మండలంలో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెక్కులను పంపిణీ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన విశాఖ, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో చికిత్స పొంది పాడేరు చేరుకున్న 26 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐటీడీఏ పీఓ అభిషేక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తంగా 44 మందికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనలో మృతి చెందిన 3 చిన్నారులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నర్సీపట్నం ఈ ఫుడ్ పాయిజన్ కేసెస్ లో ఈ పిల్లలు ఎక్కడ ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ లో ఉండి అక్కడ చదువుతున్నప్పుడు 17 తారీఖు నెలలో వాళ్ళు తిన్న ఆకారంలో చెడిపోయిన వలన ఫుడ్ పాయిజన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసినదే. దాంట్లో 44 పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో పాటు కొంచెం సీరియస్ కేసెస్ అన్నీ కూడా కేజీహెచ్ అండ్ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో కొంతమందిని పెరగడం జరిగింది వైజాగ్లో. సో చాలా రోజు హాస్పిటల్లో ఉండి కొంచెం సీరియస్ కండిషన్స్లో ఉన్న పిల్లల కోసము గారు ముఖ్యమంత్రి వారిలు స్వయంగా వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇమీడియట్గా ఒక రిలీఫ్గా ఒక 50,000 రూపాయలు ప్రతి ఒక్క పిల్లలకి సబ్సిక్వెంట్గా వాళ్ళకున్న మంచి పౌష్టిక ఆకారాలు, వాళ్ళకి కావాల్సిన కొంచెం బట్లు అండ్ స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కావాల్సిన విషయాల కోసము, వస్తువుల కోసము 50,000 అక్కడ ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ ఫస్ట్ ఒక 26 మంది వైజాగ్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇక్కడ పాడేరుకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళని ఇక్కడ సూపరింటెండెంట్ గారు మరొకసారి వాళ్ళని వెరిఫై చెక్ చేసేసుకొని వాళ్ళందరూ కూడా బాగున్నారనే పొజిషన్తో వెరిఫై చేసేసి వాళ్ళని డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేసి కిందకి పంపించడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన 50,000 రూపాయలకు ఉన్న చెక్లు అందరికీ ఇచ్చేసి పంపిస్తున్నాము. మిగిలిన వాళ్ళు ఎవరెవరు డిశ్చార్జ్ చేసి వస్తున్నారో వాళ్ళకి కూడా ఈ 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అఫెక్ట్ అయిన 81 ఫ్యామిలీస్ ఐ మీన్ పిల్లలందరికీ కూడా ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఒక 5,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఐ మీన్ నాన్ సీరియస్ కేసెస్, జస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. మిగిలిన ఈ 44లో 26 ఇవాళ వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేసి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఈ 50,000 ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ మళ్ళీ జరగకుండా, ఇట్లాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా ఉండడానికి ట్రైబల్ ఫెడరల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాకుండా మిగిలిన రెవెన్యూ యంత్రాంగము అండ్ పోలీస్ యంత్రాంగం కూడా ఈ దీని గురించి ఇట్లాంటి ఒక వ్యవస్థలు ఎక్కడ జరుగుతుందో వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసేసి అట్లాంటి కేసెస్ మన గవర్నమెంట్ స్కూల్స్కి తరలించడానికి, ఆ పిల్లలన్నీ కూడా మన ఆశ్రమ స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్లో అబ్జర్వ్ చేయడానికి కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పర్సనల్ హైజీన్ గురించి, వాళ్ళు పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళు చుట్టూ ఉన్న ఇల్లు ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలని గురించి కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుంది. లోకల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ అక్కడ ఇది ఒక రిలీజియస్ వ్యవస్థ ఉంటున్న వలన వాళ్ళు సంబంధపడిన మంది డిఫరెంట్ రిలీజియస్ ప్రీచింగ్స్ లో అక్కడ ఉంటారు. బట్ ఈ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ మేనేజ్ చేసిన ఒక అతను మాత్రమే దీనికి కారణం వలన ఆయన మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది.